ఆంధ్రప్రదేశ్ కు కాబోయే సీఎస్ ఎవరు? జగన్ ఎవరి పేర్లను పరిగణలోకి తీసుకుంటున్నారు? ఆయన మనసులో ఏముంది? ఇవే ఎప్పుడు అక్కడి ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత ఏపీ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ ఉన్నారు. 1985 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సమీర్ గత జూలైలో కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యి రాష్ట్ర సర్వీసులోకి వచ్చారు. సీఎస్ గా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆయన సర్వీస్ మరో 2 నెలలు మాత్రమే మిగిలి ఉంది. అక్టోబర్ లో సీఎస్ కుర్చీలో కూర్చున్న ఆయన నవంబర్ నెలాఖరుకు రిటైర్ కావాల్సి ఉంది. కానీ జగన్ ఇష్టం మేరకు ఆయన సర్వీస్ ను 6 నెలల పాటు 2 దఫాలుగా పొడిగించే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ సమీర్ తర్వాత ఏపీ సీఎస్ ఎవరిని నియమించాలని ఇప్పటికే జగన్ కసరత్తులు మొదలెట్టినట్లు సమాచారం. సాధారణంగా అయితే రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని సీఎస్ గా నియమించడం ఆనవాయితీ. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో సీనియారిటీని పక్కకు పెట్టి తమకు అనుకూలమైన వాళ్లను కుర్చీలో కూర్చోబెట్టడం పరిపాటిగా మారింది. ఇప్పుడు సమీర్ సర్వీస్ ను మరో 6 నెలలు పొడిగించారనుకుందాం. అప్పుడు సీనియారిటీ ప్రకారం చూస్తే సీఎస్ రేస్ లో ఉండే అజయ్ సాహ్ని రెడ్డి, సుబ్రహ్మణ్యం, సతీష్ చంద్ర వంటి వాళ్లు మరో 7 ఏడాది మాత్రమే సర్వీస్ మిగిలి ఉంది. దీంతో వాళ్లకు అవకాశం లేనట్లే. ఆ నేపథ్యంలో 1988 బ్యాచ్ కు చెందిన మరో సీనియర్ అధికారిని వై శ్రీలక్ష్మికి ఆ ఛాన్స్ దక్కవచ్చనే చర్చ జరుగుతోంది. తెలంగాణ కేడర్ నుంచి ఏపీ కేడర్ కు వచ్చిన ఆమె ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా పొంది 2 నెలలు తిరగకుండానే స్పెషల్ చీఫ్ ప్రమోషన్ అందుకోవడంతో అప్పట్లో ఐఏఎస్ అర్గాల్లో పెద్ద చర్చ సాగింది. మరోవైపు ఓబులాపురం మైనింగ్ కేసులో జగన్ కేసులలో సహా నిందితురాలుగా జైలుకు కూడా వెళ్లి వచ్చిన శ్రీలక్ష్మికి జగన్ మేలు చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తదుపరి సీఎస్ గా ఆమెను ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే పట్టుబట్టి మరీ తెలంగాణ నుంచి ఏపీ కేడర్ కు మార్చారనే ప్రచారం జరిగింది. కానీ సీఎస్ గా ఆమెను నియమిస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయేమోనన్న అనుమానాలు ప్రభుత్వానికి కలుగుతున్నాయి. ఒకవేళ శ్రీలక్ష్మిని సీఎస్ గా నియమించని పక్షంలో పూనం మాలకుండేకు ఆ బాధ్యతలు అప్పజెప్పారనే ప్రచారం సాగుతుంది. వ్యవసాయ శాఖ కమిషనర్ గా ఉన్నప్పుడు తన ముక్కుసూటితనంతో ఆమె మల్టీనేషనల్ కంపెనీకే చుక్కలు చూపించారని టాక్. దీంతో ఆమెను సీఎస్ గా నియమిస్తే అవినీతిని అరికెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె నియామకానికి సంబంధించి ఇప్పటికే సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో కసరత్తులు జరుగుతున్నట్లు సమాచారం. జగన్ కూడా పూనం వైపే మొగ్గు చూపుతున్నట్లు తేలింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి.